అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ కు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, చీలకవాగు జోస్యం ఏం చెప్తుందంటే, తనను పట్టించుకోకపోతే తనను కబ్జా రాయుళ్ల నుంచి వాళ్ళు ఎంతటి రాజకీయ ప్రాపకం ఉన్నా, ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ నుంచి తనను మాత్రం వాళ్ళ కబ్జా నుంచి విడిపించకపోతే ముందు తాండూరులో తాను ప్రవహించే ఏదైతే స్థలం ఉందో అక్కడ ఉన్న వాళ్ళ అందరినీ ప్రాణహాని, మరి ఆస్తి నష్టం తప్పకుండా చేస్తానని చిలకవాగు చెప్తుంది. ముందు తనను పట్టించుకోకపోతే మాత్రం ఈ విధమైన పరిణామాలే మీరందరూ ముందు చూడబోతున్నారని చిలకవాగు జోస్యం చెప్తుంది. మరి ఈ మధ్య ఈ వారం రోజుల నుండి చిలకవాగును కబ్జా రాయుల నుంచి విడిపిస్తామని నాయకులు, మరి సామాజిక కార్యకర్తలు, మీడియా వాళ్ళందరూ వెళ్తున్నారు. నిజమే, కానీ మంచిదే. కానీ మంచి నిష్ఠతో మరి కష్టపడి దాని ఆ చిలకవాగును కబ్జా రాయుల నుంచి విడిపించాలని జనాలు కోరుకుంటున్నారు. లేకపోతే ఆ ప్రవాహ ప్రాంతం మొత్తం మునిగిపోయే ప్రమాదం తప్పకుండా ఉంది. ఇంజనీర్లు కూడా చెప్పేశారు, అందరు చెప్పేశారు. ఈ మధ్య సాయిపూర్, భవానీ నగర్ తదితర ప్రాంతాలు మునిగిపోయాయి ఈ చిలకవాగు వాళ్ళే. కనుక ఈ చిలకవాగు జోస్యం నిజమే కావాలనుకుంటే మాత్రం ఇక పట్టించుకోకుండా వదిలేయండి. సరే, మరి అప్పుడు ఆ ప్రాణ నష్టం ఎవరికైతే జరిగిందో, ఆస్తి నష్టం ఎవరు జరిగిందో, వాళ్ళ ఉసురు మాత్రం తప్పకుండా ముడుతుంది. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. అయితే కేవలం బీజేపీ తాండూరులో చూస్తే మాత్రము బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, మరి సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా మీడియా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదని, వేరే పార్టీల వాళ్ళు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదని కూడా జనాలు ఆక్రోశిస్తున్నారు. మరి ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి రేపటికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తారు? మరి ఇటువంటి అంటే పర్యావరణానికి ఉపయోగపడే పనులకు కూడా ముందుకు రాకపోతే ఎలా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి చిలకవాగును మనమందరము కలిసి కబ్జా రాయుల నుంచి, ఆ చెర నుంచి మనం విముక్తిని చేయాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరు, నాయకులు, అధికారులు, అధికార యంత్రాంగము కలిసి కదిలి వచ్చి ఈ పని చేయాలని జనాలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.